అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రొక్కాల నాకబుజ్జి తెలిపారు. తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం కే పెంటపాడులో ఉన్న హైబ్రోన్ బైబిల్ మిషన్ చర్చి వద్ద ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఉప్పుల దేవదాసు, ఉపాధ్యక్షులు డేవిడ్ రాజు, శ్యాంబాబు, సల్మాన్ రాజు, రాజ్ కుమార్, మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఊరుకునే పరిస్థితి కూడా ఉండదు. మేమందరం కూడా మీకు మంది ఎంపీ గారు ఓట్లేసి మిమ్మల్ని అన్ని మతాలలో ఓట్లేసి గెలిపించాం. క్రైస్తవులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, అన్ని వర్గాలలో కూడా మీకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. కానీ ఈరోజు మీరు గెలిచిన తర్వాత లేనిపోయి క్రైస్తవులు లేనిపోయిన మాటలు అవడం చాలా బాధకరం. దీని మీద మేము చాలా బాధపడుతూ మేము ఖండిస్తున్నాము. ఇంకా ఎటువంటి క్రైస్తవుల మీద కానీ అలాగే చర్చిల మీద కానీ పాస్టర్ల మీద కూడా ఎటువంటి మాటలు మీరు అనుకోకుండా మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించుకుంటూ ప్రజల మిమ్మల్ని ఎన్నో ఓట్లేసి గెలిపించారు. అందరూ కలిపి మిమ్మల్ని గెలిపించాం కనుక మీరు అందు దయించి అందరూ ఉంటే ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలో కానీ ఎవరికి వాళ్ళే మాట్లాడుకుని నేర్పుకోండి, ఎవరికి వాళ్ళే ఇష్టపూర్వకంగా ఎవరి ఇష్టం వాళ్ళని దేవుడిని గణపరిచే ధనత ఉంది. అలాగే ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి నమ్ముకోవచ్చు. కానీ ఎవరికి ఇష్టమైన ఎవరినే క్రైస్తవులుగా మన ఎవరిని మేము మతం ఏర్పాటు చేయట్లేదు. ఎవరు వస్తున్నైతే వాళ్ళు వస్తేనే ఆహ్వానించి సేవకులుగా పాస్టర్లుగా వాళ్ళకు ఆహ్వానించి వాళ్ళని దేవుళ్ళకు నడిపిస్తుంది తప్ప ఎవరిని మతం ఏర్పాటు మేము చేయట్లేదు. మీరు మేమందరం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం. ఈ నరసాపురం నియోజకవర్గంలో ఈ తాడపల్లిగూడెం ఈరోజు ఆర్సిఎం చర్చిలోని మేము పాస్టర్లుగా మేము చాలా వేదన పడుతున్నాం. ఈ మీరు ఇటువంటి ఇవన్నీ వెనక్కి తీసుకోవాలి. పాస్టర్ల మీద చర్చిల మీద